హిందూపురం పురపాలక పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ మెప్మా అధికారులు విజయ్ భాస్కర్ గారి సారథ్యంలో పురపాలక సిబ్బంది సహకారంతో గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారికి ఆత్మీయ అభినందన సభను 31/8/2019 శనివారం స్థానిక ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా మెప్మా అధికారులు శ్రీమతి విజయలక్ష్మి గారు, భాస్కర్ రెడ్డి గారు, శ్రీమతి భవానీ గారు, కమిషనర్ మోహన్ రావు గారు, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ గారు, మెప్మా అధికారులు సుబ్బరాయుడు గారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లైఫ్ ఫర్ చారిటబుల్ ట్రస్ట్ ఉదయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు విందు భోజనాన్ని మారుతిరెడ్డి, హనుమంతరెడ్డి, చాంద్ బాషా, నాగశేఖర్ ఏర్పాట్లు చేశారు. దాదాపు 7,000 మంది డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశేషంగా విచ్చేసిన మహిళా మనులతో సభా ప్రాంగణం నిండిపోయింది. కార్యక్రమానికి శ్రీ విజయ్ భాస్కర్ గారు అధ్యక్షత వహించారు. హిందూపురం పురపాలక మెప్మా సిబ్బంది శ్రీమతి రమాదేవి గారు, శ్రీమతి గంగరత్న గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, నాగేంద్ర, శ్రీను, మురళి, రఘు పాల్గొన్నారు. ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమైనది. సమావేశంలో మెప్మా జిల్లా అధికారి శ్రీమతి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ, హిందూపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ మోహన్ రావు గారు మాట్లాడుతూ, ఒక పండుగ వాతావరణంలా ఉంది. రోడ్డు మీద నుంచి వస్తుంటే రోడ్డు అంతా జామ్ అయిపోయింది. ఇటువంటి వాతావరణము చూసి నేను ఎప్పుడూ చూడలేదు. మరి ఇలాంటి కార్యక్రమం ఇంతమంది వస్తారని తెలిస్తే పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళము. జగన్ గారు పాదయాత్రలో భాగంగా మాకు 12 దీపం ఇస్తామన్నారు. దాని జీవో గురించి
గౌరవ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో, మా అక్కచెల్లెల ఆశీర్వాదంతో, మా తల్లుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కూడా ఇంత తక్కువ కాలంలో మా నాయకులు ఎమ్మెల్సీ చేశారంటే అది మీ మా తల్లుల అక్కచెల్లెల ఆశీర్వాదమే. మీ అందరి ధీరవంతమే నేను ఎమ్మెల్సీ. కాబట్టి హిందూపూర్ నుంచి నేను ఓడిపోయినా కూడా నేను గెలిచినట్టు లెక్క. ఎమ్మెల్సీగా నాకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి, మా ప్రభుత్వమే ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని పనులు మీరు అడిగినవన్నీ చేస్తానని హామీ ఇస్తూ ఆరు ఖచ్చితంగా ఇదిగో ఏదైతే హాలుందో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు జిల్లా కూడా కాబోతా ఉంది మన హిందూపూర్ కాబట్టి ఆనంద్ గారు అడిగింది, తర్వాత విజయభాస్కర్ గారు చెప్పింది, వీళ్ళందరూ చెప్పింది సముచితం కాబట్టి హాల్ ఏర్పాటు చేసే బాధ్యత నాది అని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో కొంచెం అటు ఇటుగా మన ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం ఒకటి ఒక నెల రెండు నెలలు లేటు కావచ్చు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం లాగా మర్చిపోడు. చూసారా బీసీఎస్సీ ఎస్సీ మహిళలకు మైనారిటీలకు 50% పదవుల్లో నేను రిజర్వేషన్ ఇస్తున్నా, పనుల్లో కూడా రిజర్వేషన్ ఇస్తున్నా. సంక్షేమానికి ఉపయోగించాలా, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మా సోదరుడు చెప్పింది దాకా. మా నాయకుడు కట్టుబడి ఉన్నాడు పిల్లల విద్యకు వైద్యానికి, మా సోదర సోదరి మనుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో ఆ విధంగానే కట్టుబడి అంకిత భావంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తే డ్వాక్రా సంఘాలను ఇప్పుడే రమ్మంటే నిష్పక్షపాతంగా ఎంత చిత్తశుద్ధితో హిందూపురంలో కూడా మైనారిటీ సోదరి మనులు కూడా సుమారుగా ఇప్పుడు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన డ్వాక్రా సంఘాలకి పావరావడ్డి అన్నాడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్న వ్యక్తి, మాట తప్పని వ్యక్తి అని ఇందాక మా సోదరి కూడా చెప్పింది. వాళ్ళ నాన్నగారు అదే రక్తం డిఎన్ఏ ఉన్న వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడు చెప్తున్నాడు ఇప్పుడు పాదయాత్ర చేశాడు, వచ్చిన మొదటి రోజు నుంచి ఇదిగో ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా విద్యను మెరుగుపరచాలా, మా అక్క చెల్లెమ్మల వడ్డీ లేని డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అదిగో పోయినప్పుడు కూడా మాట ఇచ్చాడు, ప్రజాసంఘం పేదలు బయలుదేరినప్పుడు మాట ఇచ్చాడు, మా తండ్రి గారు అనుసరించిన పంతానే నేను అనుసరించి మా నాన్న రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం, మా తల్లుల కోసం, మా అక్క చెల్లెల కోసం ఒక అడుగు ముందుకు వేసి నేను రెండు అడుగులు ముందుకు వేసి మా అక్క చెల్లెల కోసం పాట పాడతానని చెప్పాడు. మా సోదర సోదరి మనుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో ఆ విధంగానే కట్టుబడి అంకిత భావంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు విజయభాస్కర్ గారు మరియు మహిళా సంఘాల సభ్యులు, మెప్మా అధికారులు, సిబ్బంది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారిని ఘనంగా సన్మానించారు.